పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తాను అండగా ఉంటామని హామీ. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి మేడారం జాతరకు 193 ప్రత్యేక బస్సులు, జగిత్యాల కోరుట్ల డిఎంలు సునీత విజయ మాధురి వెల్లడి. పెద్దపల్లి ఏసీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంజి కృష్ణ. పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పి రంగారావు వాహనం నడిపే సమయంలో జ్ఞానంతో రహదారిపైనే దృష్టి సారించాలని సూచన. అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి, పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. హైదరాబాద్ ఇంట్రాసోచ్ ఫౌండేషన్ కు 51,550 రూపాయల విరాళం అందజేసిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులను అభినందించిన గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్. సబితంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం, శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు మోటివేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్.